చింతలపాలెం మండలం దొండపాడులో జరిగిన అయ్యప్ప మండల పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి ఏర్పాటు చేసిన అయ్యప్ప మండల పూజ హోమగుండ కార్యక్రమానికి అయ్యప్ప మూలదారులు భారీగా తరలి వచ్చి పూజలు చేశారు. అయ్యప్ప స్వామికి రాజగోపాలరెడ్డి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన తాను అధైర్యపడనని రాజగోపాలరెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలతో టీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. తన ఓటమికి పనిచేసిన ప్రతి నాయకుని గుర్తు పెట్టుకుని వేటాడి వెంటాడి గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. అది అధర్మ యుద్ధం, కేసీఆర్ దుర్మార్గానికి అంతు లేకుండా పోతుందనే ఇక్కడ నియంత్ర పాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోయినా ఎమ్మెల్యేగా ఉండే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఎంత మాట్లాడినా ఒక రూపాయి అభివృద్ధికి ఇవ్వకుండా ఉండడమే కాక ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఈ దుర్మార్గ నియంత పరిపాలన చేసిన కేసీఆర్కు బుద్ధి చెప్పాలనే ఆ ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం కూడా నా గెలుపు కోరుకుంటుంది. కానీ రౌడీనిజము, దుర్మార్గము, అధికారము, పోలీసులు అన్నీ అడ్డం పెట్టుకొని కొద్ది తేడాతో గెలిచినంత మాత్రం అది నిజమైన గెలుపు కాదు. మేము అందరూ రెట్టింపు ఉత్సాహంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాషాయం జెండా ఎగురేసి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని